విశాఖ వన్ టౌన్ కొత్త రౌండ్లోని జగన్నాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి పదవీ ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి టి రాజగోపాల్ రెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా మారోజు శ్రీనివాస్, కొండ జ్యోతి, వాకాడ రాధ, కంచర్ల రవి, కంటుముచ్చు సాగర్, కంచుబోయిన ఉదయ బస్వంతి, దనహల రాంబాబు, సూరిని రాము, శీల శివప్రసాద్ ఎక్సాఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులు పి జగన్నాథాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ధర్మకర్తల మండలి చైర్మన్గా మారోజు శ్రీనివాస్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సభ్యులందరినీ అభినందిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటుకి ఆలయ పరిరక్షణకై శ్రమించాలని కోరారు. మారోజు శ్రీనివాస్ మాట్లాడుతూ తనకప్పగించిన బాధ్యతని తూచ తప్పకుండా పాటిస్తూ భక్తుల మన్నల్ని పొందేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు ప్రెసిడెంట్ మాసిపోగు రాజు, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కోలి సింహాచలం, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. దేవాలయానికి ముఖ్యంగా భక్తులు ముందుకొచ్చి ఈ ఆలయం అభివృద్ధి చెందించడం కోసం అని చెప్పేసి కట్టుబడేలాగా మా చైర్మన్ గారు మారోజు శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో అందరూ పనిచేస్తారని, ఎందుకంటే విశాఖపట్నం నియోజకవర్గం ఒక టెంపుల్స్కి హబ్ పాత నగరము, అనేక ఆలయాలకి నిలయం, దైవత్వం కలిగినటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది విశాఖపట్నం కలిగిన దక్షిణ నియోజకవర్గం చెప్పి చెప్పవచ్చు. కోరిన కోరికలన్నీ కూడా తీర్చే దేవాలయాలన్నీ కూడా ఈ దక్షిణ నియోజకవర్గంలోనే దర్శనిస్తాయి. అలాంటి ఆలయాల అభివృద్ధి అన్నింటికీ కూడా కష్టపూట్లు వేస్తా ఉన్నాము. మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మాకందరికీ కూడా చెప్తారు, ఎందుకు కూడా పేదలకు అండగా నిలిచోవాలి, భయం కూడా కోరేది అదే, ప్రార్థించే పెదవులకన్నా దానం చేసే చేతులు విన్నా అని చెప్పి చెప్తారు. ఆ మాదిరిగా పనిచేసే తక్కువ ఉండే వాళ్ళని ఈరోజు ఈ ప్రెస్ బోర్డులోని ఒక్కొక్కరిని కూడా ఏరి కోరి ఎల్లడి పెట్టి ఈరోజు మేమేమో ప్రెస్ బోర్డులో నియమించడం జరిగింది. తప్పకుండా ఈ ఆలయం యొక్క అభివృద్ధి ముందుకు సాగుతుందని, 192 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి జగన్నాథ్